ఇచ్చి చేసాలేస్తున్నావా, అప్పటికే నేను మిమ్మల్ని అవుట్బిట్ చేశాను, వెంటనే పోలీస్ కంప్లైంట్ ఇస్తాను, పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఇందులో నాకు డబ్బులు ఇవ్వాలి అడగడానికి వెళ్తే కొట్టేయడంట, క్రిమినల్ కేసు కట్టనంట. అది పోరాటం అంటే, నేను ప్రతిరోజు పొద్దున 10 గంటలకు అడుగుతాను, సాయంత్రం 5 గంటలకు అడుగుతాను, ఇంతకన్నా ఏం చేయగలను అంటేనే అర్థమైపోతుంది నాకు. అడుగుతాడు రా, వెళ్ళిపోతాడు, ఏ ఒక్క ఈ సంగతి తెలుస్తాను అన్నప్పుడే సార్ డబ్బులు. అది ఎందుకు మరి జగన్మోహన్ రెడ్డి, నేను అనుకోవడం యథాలాపంగా అనేసాడు, నేను ప్రింట్ చేయలేదు కదా అని అంతే తప్ప అందులో పెద్ద నేను సీరియస్నెస్ అనుకోవట్లా. ఆ పబ్లిక్ కూడా ఏం పెద్ద సీరియస్ గా తీసుకోలేదు, నాకు ప్రింటింగ్ ఉంటే ప్రింటింగ్ వేసి ఇచ్చింది. నేను అనుకోవడం అన్ని రాష్ట్రాలు అప్పులు చేస్తున్నాయి, దేశం మొత్తం అప్పు చేస్తుంది. అప్పులు మన రాష్ట్రంలో మనం కొంచెం కంగారు పడవలసింది ఏంటంటే, మనం చేసే అప్పులేవి కూడా క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ అవ్వట్లా, అన్ని కూడా అప్పులు పంచిపెట్టడానికి వస్తున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి ఫిలాసఫీ. ఇప్పుడు మనం ఆ ఫిలాసఫీ తెలుసుకోండి, ప్రజలకు చెప్పడానికి సరిపోతాం తప్ప ఈ ఫిలాసఫీ తప్పడానికి, బీజేపీని తప్పడానికి లేదు. అది బీజేపీ వాళ్ళ ఫిలాసఫీ, క్యాపిటలిజం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ ఇస్లాం బీజేపీ ఫిలాసఫీ, యాంటీ క్రిస్టియన్ బీజేపీ ఫిలాసఫీ. వాళ్ళ ఫిలాసఫీ ప్రకారం, వాళ్ళ ఫిలాసఫీ మీరు తెలుసుకోండి అని చెప్పాలి తప్ప, ఏ ఆ ఫిలాసఫీ ఏంటి అనడానికి లేదు. అలాగే వాళ్ళు ఎప్పుడు నుంచో 75 ఏళ్ళ నుంచి 75 ఉత్సవం చేస్తున్నారు, 75 ఏళ్ళ నుంచి వాళ్ళు అదే ఫిలాసఫీ. వేళ బీజేపీ సక్సెస్ అయ్యి మిగతా పార్టీకి తెలియకపోవడం కారణం ఏంటంటే, వాళ్ళకు ప్రిన్సిపుల్ ఉంది, వాళ్ళకు ఫిలాసఫీ ఉంది, మిగతా పార్టీలకు ఏమి లేదు, అధికారంలోకి రావటమే వీళ్ళ ప్రిన్సిపుల్ ఫిలాసఫీ. అందుకే ఒకటి బీజేపీ వాళ్ళకి ఖచ్చితంగా ప్రిన్సిపుల్ ఉంది, ఆడు చచ్చిపోయినా ఆడు కొడుకో దనడో.